కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో వరి పంట పొలాలకు నీరు అందక రైతులు కష్టాలు పడుతున్నారు. ఈ సందర్భంగా రైతు అంజయ్య మాట్లాడుతూ 2 ఎకరాలలో వరి పంట వేశానని, ఇప్పుడు పంట చేతికి వచ్చే సమయంలో పంటకి నీరు అందక ఎండిపోతుందని, 1000 నుంచి 1500 రూపాయలు పెట్టి ఒక వాటర్ ట్యాంకర్తో నీరు పెట్టినా పారడిని పరిస్థితి ఉందని, భూగర్భ జలాలు తగ్గడం వలన ఒక్కసారిగా బోర్లు తగ్గుముఖం పట్టాయని, ఇక్కడి ప్రాంత రైతులు వేసిన పంటకి నీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలపడం జరిగింది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరైనా దాతలు కానీ ఉంటే తమ లాంటి రైతులను ఆదుకొని ఇప్పుడున్న సమయంలో నీరు అందించి పంటలను కాపాడాలని కోరడం జరిగింది. దాతలు ఉంటే జర చేయి నాకు దయచేసి, మొత్తం ఎండిపోతుంది, 1500 అక్కడికి పోపించుకుంటున్నా. ఇక మీరేమన్నా పెద్దలు ఉంటే ఏమన్నా నాకు సహకారం చేయరు, ఎండిపోతుంది, బియ్యం పొలం వేసినా ఎండిపోతుంది, మోటార్ వెళ్తలేదు, అట్లా ఘోషపడుతున్నా, ఏం చేయాలి? మీరందరూ నాకు సాయం చేయించరా పెద్దలు, మీరంతా మీతో మొత్తం పొలం అంతా ఎండిపోతుంది. ఇక తిరుగులు ఎండిపోతుంది, నీటి 3 టాంకర్లు పోపించిన, ఇక మరి యాండ కోపించాలి, మొత్తం అయిన కానీ కాలేదు, 20 వేలు పెట్టిన కానీ కాలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.